ఇప్పుడే నాకు రాజా గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆవేదన కలిగింది. ఇప్పుడు దాకా 10 మంది చనిపోయారు అనుకున్నాను, 36 మంది చనిపోయారంటే నాకు నిజంగా చాలా ఆవేదన అనిపించింది, కలిసి వేసింది. ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలను సంరక్షించడానికి, సమస్యలు వస్తే వినడానికి. ఇది ఈ రోజున ఇంత కష్ట నష్టాల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో కూడా ఎందుకు ఈరోజు నిలబడి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇంతమంది మాజీ మంత్రులు కానీ, మాజీ నాయకులు కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు అభివృద్ధి ఆగిపోతుంది. ఇసుక అనేది మన ఇసుక అనేది అర్థం చేసుకోవాలంటే అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఒక చక్కని అవినీతి రహిత పరిపాలనను అందిస్తున్నా ఆ ఇద్దరి మూర్ఖుల మనసు మాత్రం మనము రంజింపలేము. ఆ ఇద్దరు ఎవరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిన్న ఇసుక విధానాన్ని గురించి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. నదులు పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి, పొంగి పొరలి ప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుక తీయటం సాధ్యం కాదు. ఎక్కడో ఒక తట్టో బొట్టో ఒక లారీనో తీస్తే తీయవచ్చు, బల్క్గా తీయటం సాధ్యం కాదు. వరదలు తగ్గిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులకు అర్థం కానటువంటి వ్యవహారంగా మిగిలిపోతా ఉన్నది. ఈ రోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్నారు, సమయం ఇవ్వరా సమయం ఇవ్వరా అని. అరే మీకు సమయం ఇద్దామని. మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన చేస్తే నేను సినిమాల్లోకి వెళ్ళి వేషాలు వేసుకుంటానని. మీరు సినిమాల్లోకి వెళ్ళి వేషాలు వేసుకునే సమయం చాలా దగ్గర పడింది. మీరేదో ఆ మధ్యన ఏదో సినిమాకి అగ్రిమెంట్ కూడా చేశారన్నారు, పింక్ అనే సినిమాకి. ఎదురు చూస్తున్నాం పింక్ సినిమా కూడా చూద్దామని. అంటే మీరు సినిమాలో నటించడం మొదలు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడని మీ అంతరాత్మ అంగీకరించినట్టే కదా. ఒకసారి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించడం ఖాయం, మీరు సినిమాల్లో వేషాలు వేసుకోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీని నడుపుకోవడం ఖాయం. నీ ఆశయం కోసం, మన భావజాలం కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ప్రాణాలు తెగించే శక్తి ఉంటే మనల్ని ఆర్మీ వచ్చి ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. అలాంటిది వీళ్ళంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ సత్తా ఎంత. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వైసీపీకి 2 వారాలు గడువిస్తున్నాం. ఇక నేనేం మాట్లాడను, వైసీపీకి నన్ను విమర్శించిన ప్రతి మంత్రివర్గానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం, మీకు 2 వారాలు గడువిస్తున్నాం. 2 వారాలు. వరదలు వచ్చినాయి, ఇసుక రాలేదు, ఏమి అనవసరం. ముందు మీ జేబుల డబ్బులు ఇవ్వకర్లా. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా 1200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది, వాళ్ళు జమ చేస్తున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు 50,000 ఇవ్వండి, మీరు చేసిన తప్పుకి 50,000 ఇచ్చి తీరాలి. మీరు చనిపోయిన 36 మందికి మీరు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించండి. మీరు 2 వారాల్లో ఏ స్పందన ఇవ్వనప్పుడు నేను అమరావతి వీధుల్లో నడుస్తాను, నేనే నడుస్తాను. ఎవరు ఆపలేదు, సరే ఎవరు ఆపుతారో చూద్దాం. మనం పోలీసులు పెట్టుకోమని చెప్పండి, ఆర్మీని పిలిపించుకోమని చెప్పండి. మాకు టైం ఇస్తారంట, 2 వారాలు టైం ఇస్తారంట. ఏమి నాకు అర్థం కాలేదు. ఒక పక్కనేమో అచ్చెన్నాయుడు గారిని, ఒక పక్కనేమో అయ్యన్న పాత్రుడు గారిని పెట్టి మాకు 2 వారాలు టైం ఇస్తారా? ఏంటి టైం ఇచ్చే కెపాసిటీ మీకుందా అని అడుగుతా ఉన్నా. ఏమిటి మీరు మాకు టైం ఇచ్చేది?
నేను మనవి చేస్తున్నా, మీ టైముల కోసం ఎదురు చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. టైం ఇచ్చిన తర్వాత అంటే అమరావతి వస్తారట, నడుస్తారట, ఎవరు ఆపుతారో చూస్తా, మిలిటరీ ఆపుతుందా, పోలీసు నడవండి సార్, రండి అమరావతిలో నడవండి, ఆ కరగట్టు మీదుగా నడిచి వెళ్ళండి. అక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ ఉంది, అక్రమంగా కట్టిన గెస్ట్ హౌస్, దానిలో మీ మిత్రుడు ఉన్నాడే, రాజకీయ మిత్రుడు, ఆయన కోసమే మీరు భజన చేస్తున్నారే, ఆయన అక్రమంగా దానిలో నివసిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు, అయ్యా మీరు బయటికి వెళ్ళమని సలహా ఇచ్చేటటువంటి ధైర్యం మనసు మీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. అది మాత్రం చేయరు. చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు చేస్తే వాటి గురించి పొల్లెత్తి మాట్లాడాలని మీరు ఇవాళ విశాఖపట్నంలో ధూమ్ధాములు చేసి మాకు టైములు ఇచ్చి మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రాథమిక హక్కులు భంగం వాటిల్తుంటే ప్రజలకు నిలబడే ఒక పౌర హక్కులు నాయకులు ఎల్లారా లేదు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అక్కడికి అక్కడ తిప్పి మొత్తం విదేశాలు పంపించి మీరు జైలుకి వెళ్ళి మా దురదృష్టం, మా దురదృష్టం మీ నాయకులకి అవ్వటం. నేను ఇవన్నీ తెలిసి కూడా చాలా పద్ధతిగా మాట్లాడకుండా కూర్చుంటాను. ఎందుకు మాట్లాడనంటే నా నోరు తెరిస్తే వీళ్ళందరికంటే నాకు నోరు ఎక్కువ, నాకేం తెగింపు ఎక్కువ. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే మాట్లాడను. నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త. అదేదో అంటున్నారు తాట తీస్తారట. అయ్యో ఏం తాట తీస్తారు మీరు? ఇంతకుముందు చాలా సార్ నాలుగులకు వస్తా ఉన్నారు, తాట తీస్తామన్నారు. తాట ఎవరు తీశారు? తాట రెండు చోట్ల మీరు నిలబడితే తాట తీశారు. మీరు మూలన కూర్చోబెట్టారన్నారే, మూలన కాదు ఒంగోబెట్టారు, కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు. తాట తీయటం ఏంటండి? రాజకీయాల్లో తాట తీస్తారా? తాట తీయటం అంటే ఆరు నెలలకు ఒకసారి గడ్డం తీయటం కాదు. తాట తీయటం అంటే రాజకీయంగా మీరు తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఎవరూ సిద్ధంగా లేదని మనం చేస్తున్నా. మీ నోరు పెద్దది, మీ నోరు కన్నా 1000 రెట్లు పెద్దది మా నోరు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తాటలు తీస్తానంటే ప్రజలే మిమ్మల్ని తాట తీస్తారు. వైసీపీ నాయకులు నన్ను మాట్లాడే కన్నబాబు, మేము రాజకీయాలు తీసుకొచ్చాము ఇక్కడ, నాగబాబు గారు రాజకీయాలు తీసుకొచ్చారు ఇదే వైజాగ్ నుంచి. ఈరోజు మంత్రులే మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ బతుకులు తెలియవా మాకు? మీరు ఎక్కడి నుంచి వచ్చారో? ఏం మాట్లాడతారు మీరు? ఓడిపోయావనా? కానీ విజయసాయి రెడ్డి గారు ఈజ్ అ మ్యాన్ ఫ్రైడే టు జగన్ రెడ్డి గారు. మ్యాన్ ఫ్రైడే, మ్యాన్ ఫ్రైడే అంటే మీరు ఏమనుకుంటున్నారు? రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనుకుంటున్నారు? కాదు కాదు, ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళేవాళ్ళు మ్యాన్ ఫ్రైడే అంటున్నాం. ఈ మ్యాన్ ఫ్రైడేస్ అందరూ కలిసి మనం చూశారు వైజాగ్లో సిబిఐ కోర్టు. నేను మీకు ఎలక్షన్లు చెప్పినప్పుడు ఏమన్నారు? మీరు నన్ను తిట్టారు. అరే ముఖ్యమంత్రి కోర్టుకి వెళ్తే బాగుంటుందా? ఇంతమంది పోలీసులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, ఆర్థిక ఆరోపణలతో కోర్టులకు వెళ్ళి మళ్ళీ వచ్చి నువ్వు ఎలా గడపాలి అని చెప్పి తప్పుడు చేసే వాళ్ళని శిక్షించాలంటే ఏ నైతిక అర్హత ఉంది? అసలు విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నా, అసలు మీకు నైతిక అర్హత ఉందా? నా సంగతి కాదు, మీకుందా నైతిక అర్హత? అంటే శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళే మీరు ప్రజల్ని పాలించాలంటే మీలాంటి మ్యాన్ ఫ్రైడేస్ని మేము ఏం చేయలేము. మీరు మా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారిని ఏం మాట్లాడుతున్నారు? మీరు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మీరు ఆ రోజున ఎన్నికల్లో వెళ్ళి కన్నబాబును ఓడించండి 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 అని 100 సార్లు చెబితే తుక్కుతుక్కుగా మిమ్మల్ని ఓడించారు తప్ప కన్నబాబుని గెలిపించారని మనవి చేస్తున్నా. ఎస్, కన్నబాబు మీ పార్టీలో ఉండొచ్చు, మీ అన్నగారి పార్టీలో టిక్కెట్ ఇవ్వచ్చు. చాలామందికి మీ అన్నగారు టిక్కెట్లు ఇచ్చారు, గెలిచింది 18 మందే. ఆ గెలిచిన వాళ్ళలో కన్నబాబు ఒకడు. కన్నబాబు మీద మీకేమీ హక్కులు లేవనేది మర్చిపోకండి. కన్నబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కన్నబాబుని ఏం మాట్లాడతారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కన్నబాబు గారిని, తప్పని మనం చేస్తున్నా. అది మీ సంస్కృతి కాదంటూనే కన్నబాబుని నీ మొత్తం కథ అంతా తెలిసి ఏం కథ తెలుసు అంటున్నా. ఈ విధంగా కన్నబాబు గారి గురించి కానీ విజయసాయి రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. ఏమని నేను అడుగుతా ఉన్నా, 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారని, వాళ్ళు మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నారని, కోర్టుకు వెళ్ళేటటువంటి వ్యక్తి పరిపాలన ఎలా చేస్తాడని, ఇవన్నీ మీ మాటలు కావు, తీసుకొచ్చారు ఎవరైనా. అచ్చెన్నాయుడు గారును అయ్యన్నపాత్రుడు గారు స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ స్క్రిప్ట్ చూసి చదివినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు ఏర్పడిందే? ఏమిటి మీ ఆలోచన విధానం అని మనం వచ్చేస్తున్నాం.
నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు ఇదే మాటలు. అయ్యా, మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సవినయంగా మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి, కోర్టుకి ప్రతి శుక్రవారం వెళుతున్నటువంటి వ్యక్తి, 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇవన్నీ చూసిన తర్వాతే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయమని చెప్పారయ్యా. ఇది మర్చిపోతున్నారా? నన్ను అభిమానించిన అభిమానులు కూడా వైసీపీకి వేశారు, అది మీకు కూడా తెలుసు. మీలో కూడా చాలామంది ఉండొచ్చు, కరెక్టే. మీరు నన్ను నమ్మలేదు. మీరు నన్ను నమ్మనప్పటికీ, నాకు అనుభవం లేదు అని మీరు అనుకున్నప్పటికీ, నేను ఎందుకు నిలబడ్డానంటే, నేను మీ జడ్జిమెంట్ నేను గౌరవిస్తాను, నేను పడతాను. నా అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారని ఆయన మీరు ఏం కారణం చెప్పారంటే, నా అభిమానులు ఓట్లు వేశారు, నేను ఇండిపెండెంట్గా ఉండలేననేటువంటి భావనతో, నాకు నాకు అనుభవం లేదనే భావనతో వేశారు అని మీరు అన్నారు. కాదు, వాళ్ళు ఎందుకు ఓట్లు వేశారంటే, మీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేశారంటే, నీకు ఓటు వేస్తే సైకిల్కు ఓటు వేసినట్టేనని భావించి ఓట్లు వేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్లాన్ వేశాడు. ఏమని, ఆయన భుజం కాలిపోయింది, వాళ్ళ అబ్బాయి భుజం కూడా పనికిరాదు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే, ఆ భుజాన పెట్టుకుని తుపాకు రంకెలేస్తున్నావే, ఏమిటి ఈ ఉద్దేశం అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఇది సమంజసమేనా అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో నీ సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప, రాజకీయాల్లో ఎవరి సిద్ధాంతాలు, నాకు అంటున్నా, నాకు ఒక సిద్ధాంతం ఉంది, పాలసీ ఉంది, నాకు ఒక నైజం ఉంది అని అంటున్నారు. ఏమిటి మీ నైజం అంటున్నా, ఏమిటి మీ సిద్ధాంతం అంటున్నా? మీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే తపనే మీ సిద్ధాంతం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.